మనం దేవుని బిడ్డలుగా తప్పు చేసినప్పుడు, ఆ తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ చేసిన తప్పును బట్టి మనము శిక్ష ఎంతో కొంత భరించక తప్పదు. మరి ఎంతో కొంత శిక్ష భరించాల్సి వస్తే ఇంకెందుకంట క్షమాపణ? ఎలాగూ దేవుడు శిక్షించబోతున్నాడు కాబట్టి ఇంకెందుకు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలి? అంటే అర్థమేంటి తెలుసా? నేను ఎలాగూ పడ్డాను కాబట్టి రోడ్డు మీద అడ్డంగా ఇంకెందుకు లేవాలి? అడ్డంగా పడిన నీవు లేవకపోతే ఎదురుగా వస్తుంది ఏమిటి? 12 చక్రాల పొడుగాటి లారీ నువ్వు పడినప్పుడు కేవలం మోచెప్పలు మాత్రమే కొట్టుకుపోయి నువ్వు లేవకపోతే ఇంకా మోచెప్పలే కనిపించవు. ఎందుకని? రెండు కట్ చేస్తారుగా. అర్థమైందా? ఎందుకని తప్పు చేసిన వ్యక్తి వెంటనే లేవాలి? ఎందుకు తప్పు చేసిన వ్యక్తి వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలి? మరింత ప్రమాదం జరగకుండా, మరింత నష్టము వాటిల్లకుండా. బ్రదర్, మరి క్షమాపణ కోరినంత మాత్రాన నా శిక్ష కానీ నా బాధ కానీ తగ్గిద్దంటారా? అయితే వినండి, దీనికి కూడా పరిష్కారం చెప్తాను. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బహుగా ప్రేమిస్తున్నాడు. ఆ కుమారుని యొక్క క్షేమాన్ని ఆ తండ్రి కోరుతున్నాడు. ఆ తండ్రి ఆ కుమారుని క్షేమాన్ని కోరినప్పుడు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ కుమారుడికి చెప్పాడు, రే బాబు రే, నువ్వు సైకిల్ జోరికి వెళ్ళమాకరా, ఆ సైకిల్ తీయమాకరా, నేను లేకుండా మాత్రం నువ్వు ఆ సైకిల్ తీయడానికి వీలు లేదురా, నేను వచ్చిన తర్వాత కావాలంటే మన ఇద్దరం కలిసి ఆ పార్కులోకి వెళ్దాం, కావాలని చక్కగా నీతో పాటు నేను వస్తాను, అప్పుడు సైకిల్ తొక్కుద్దాం అనరా, నువ్వు మాత్రం సైకిల్ తీయొద్దురా అన్నాడు తండ్రి. తండ్రి ఆఫీసు నుంచి కొంచెం ఆలస్యం అయ్యేసరికి కుమారుడు ఉండబాటలోకి ఏం చేశాడు? సైకిల్ తీసేశాడు, పార్క్ కేసుకెళ్ళిపోయాడు. అలా పార్క్ కేసుకెళ్ళిపోయినటువంటి కుర్రవాడు కాస్త తండ్రి మాట వినకుండా ఆ సైకిల్ తొక్కుకుంటూ జారి కింద పడ్డాడు. మోచెప్పులు కాస్త కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే మోచెప్పులు కొట్టుకుపోయినాయో కింద పడ్డాడో కళ్ళల్లోంచి నీళ్లు ఉబుక్కుంటూ వచ్చినాయి. ఒకవైపు మోచెప్పలు కొట్టుకుపోయి నెమ్మదిగా కుంటుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వాడికి రెండు బాధలు, ఒకటేమో మోచెప్పలు కొట్టుకుపోయినాయి, రెండు ఏమో డాడీ ఖచ్చితంగా అడుగుతాడు ఏమైందిరా కాళ్ళకని చెప్పి. అప్పుడు నేనేం చేయాలి? అసలు విషయం చెప్పాలి. అసలు విషయం చెప్పానంటే నా పెళ్ళి చేస్తాడు, అంతేగా. నేను చెప్పానంటే నన్ను తంతాడు మా నాన్న. ఆల్రెడీ పడిపోయి రెండు మోచెప్పలు కొట్టుకుపోయి ఇప్పుడు మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను తంచాడు. ఇప్పుడు రెండో పనిష్మెంటు. ఇటు ఏం చేయాలో తెలియక గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి కామ్గా ఒక మూల ఏడుస్తూ ఉన్నాడు. ఈ లోపల వాళ్ళ డాడీ వచ్చాడు. వచ్చిన వెంటనే వేడాడు, అబ్బాయి ఏడి అని చెప్పి అనేసరికి వీడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. వచ్చేసాడు మా నాన్న, వచ్చేసాడు మా డాడీ. ఏడి వాడు కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడే. ఈ అరుపులు కేకలు నీకు వినిపిస్తుంది, నీకు అర్థమైపోయింది, ఖచ్చితంగా బెడ్రూమ్లోకి వస్తాడు, నేను చూస్తాడు డాడీ అంతే. అసలు విషయం తెలుసుకుంటాడు, బెల్ట్ తీసుకుంటాడు, వాయించి పడేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తే బెటర్ చెప్తారా కాస్త? ఏం చేయాలి? ఆ కుర్రవాడికి అర్థమైపోయింది, నెమ్మదిగా లేచాడు, గబ్బగబ్బా వెళ్ళాడు. వాళ్ళ డాడీని గట్టిగా పట్టించుకున్నాడు, గట్టిగా పట్టుకుని, డాడీ డాడీ నన్ను క్షమించు డాడీ, డాడీ నన్ను మన్నించు డాడీ, డాడీ తప్పైపోయింది డాడీ. అసలు విషయం చెప్పట్లా. ఇప్పుడు డాడీ అడిగాడు, ఏమైందిరా, ఏమైంది, ఎందుకు కదా ఏడుస్తున్నా, ఏం జరిగింది? మీరు సైకిల్ తీయొద్దన్నారా? అవును రా, తీయొద్దన్నాను. నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామన్నారా? అవును అన్నానురా. ఏమైందిరా, మీరు వద్దన్నా సరే నేను సైకిల్ తీశాను డాడీ. ఎందుకు తీసావురా? బుద్ధి తక్కువై సైకిల్ తీశాను డాడీ. మీరు అంటానే ఉన్నారు, ఒరే ఒంటరిగా వెళ్ళొద్దురా, పడిపోతావురా అని చెప్పి అన్నారు. అవును అన్నాను. పడ్డావా? పడ్డాను డాడీ. పడ్డమే కాదు, మోచెప్పలు రెండు కొట్టుకుపోయి డాడీ. మోచెప్పలు చూస్తే కొట్టుకుపోయి రక్తం కారుతూ ఉండి, డాడీ డాడీ మీ మాట వినకుండా వెళ్ళినందుకు తగిన శాస్త్రం జరిగింది డాడీ అని ఏడుస్తూ ఉన్నాడు ఆ కుమారుడు. నన్ను బహుగా ప్రేమించే నా తండ్రికి నేను శత్రువుగా ఉండకుండా ఆ తండ్రి కుమార ఆ సహవాసము
ఆ ప్రేమ, ఆ ఆప్యాయత నాకెంతో అవసరము. దాని కొరకే నేను క్షమాపణ కోరతాను.